సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రంగపల్లుల పోటీలు నిర్వహించడం వల్ల భావితరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించే బాధ్యత మనపై ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్లోని 20వ వార్డులో కాంగ్రెస్ పట్టణ మహిళా నాయకురాలు అరిగెల పద్మ రాధికల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న మిగిలిన మహిళలకు కాన్సోలేషన్ బహుమతులు అందజేశారు. మహిళల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీసి పోటీతత్వాన్ని పెంచేలా మన సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చిట్ట సత్యనారాయణ అన్నారు. ఈ పోటీలో సుమారు 70 మంది మహిళలు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ తరఫున శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ నాయకత్వంలో మరి 32 వార్డు 20 వార్డు కార్యకర్తలము ఐక్యతగా మెజార్టీగా ఉండి మరి రామ్నగర్ మహిళలందరినీ చైతన్యంగా ముందుకు తీసుకుపోవడానికి ముగ్గుల పోటీలని మేము నిరూపించుకున్నాం. ఈ 2వ సంవత్సరం ఈ ఎందుకంటే ఇంకొక స్టెప్ సంవత్సరము ఇంకా స్టెప్ మారాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళిపోవాలని మహిళలందరినీ ఐక్యత చేసుకుంటూ ముందుకు నడుస్తున్నామని ఇక్కడ మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సురేఖమ్మ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ముందుకు నడుస్తున్నాము. అట్లాగే ఇంట్లో ముగ్గుల పోటీలలో ఐదుగురిని ఎన్నుకున్నాము. అందులో సరైన వాళ్ళకు కరెక్ట్ అయిన బహుమతులు మేము ఇవ్వడం అన్నది జరిగింది. చీరలు ఇట్లా మళ్ళీ వాళ్ళకు చిన్న చిన్న బహుమతులు చూతా ఇస్తున్నాము, ఇచ్చినాము కూడా. అట్లాగే ప్రతి ఒక్కటి ఇంకా రాబోయే సంక్రాంతి పండుగలకు కూడా ప్రతి ఒక్కటి మేము మెజార్టీ తోటి నిరూపించుకుంటామని కోరుకుంటున్నాము. మేమందరం కూడా 20, 32 వార్డులలో మరి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళా సోదరిమణులకు ఒక ముగ్గుల పోటీలు పెట్టాలనే ఉద్దేశంతో అందరం నిర్ణయించుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్థానిక మరి మార్కండేయ టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో దాదాపు ఒక 70 మంది దాకా పార్టిసిపేట్ చేసిండ్రు మహిళా సోదరిమణులు. దీంట్లో